చేనేత ఎగ్జిబిషన్ అండి, డ్వాక్రా వాళ్ళు పెట్టిన చేనేత ఎగ్జిబిషన్స్. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి వీళ్ళు ఓల్డ్ పట్టు చీరలు అయితే కొనడం జరుగుతుందండి. మన దగ్గర ఏమన్నా పాత పట్టు చీరలు ఉంటే వాళ్ళు వాటికి మనీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి అన్నీ ఎలాంటి పట్టు చీరలు ఉన్నా తీసుకుంటారు. తర్వాత హ్యాండ్లూమ్ నేతవి, అలాగే కాటన్వి, ఖద్దర్వి అన్నీ ఉంటాయండి ఇక్కడ. టవల్సు, దుప్పట్లు, లుంగీలు, అలాగే చీరలు. చీరల్లో కూడా ఒక కాటనే కాదండి, హ్యాండ్లూమ్ ఒకటే కాదు, అన్ని రకాల పట్టు చీరలు కానీ చేనేత కానీ అవి వాళ్ళు ఓన్గా నేసినవి, మగ్గాల మీద వాళ్ళు తయారు చేసినవి అన్నీ కూడా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్లా పెట్టడం జరిగిందండి. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే చక్కగా ఈవినింగ్ పూట మనం అలా వెళ్ళి ఒక్కసారి పిల్లలకు కూడా చూపిస్తూ ఉంటే తెలుస్తుందండి. చాలా బాగున్నాయండి శారీస్ అయితే, కలర్స్, కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. ప్రైసెస్ కొద్దిగా నాకు హై అనిపించింది కానీ, అయినా కానీ వాళ్ళ కష్టం కూడా మనం గమనించాలి కదండి. చాలా బాగుందండి. మధ్యలో దళారులు తినేసే కంటే ఒక రూపాయి వాళ్ళకెళ్ళినా బాగుంటుంది కదండి. అలాగే దుప్పట్లు, దుప్పట్లు కూడా చాలా బాగున్నాయండి. కలంకారీ దుప్పట్లు, అలాగే హ్యాండ్లూమ్ దుప్పట్లు, డిజైన్స్ చాలా బాగున్నాయి. పిల్లో కవర్స్, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. దుప్పట్లలో కూడా షిబోరి డిజైన్స్ అవన్నీ కలెక్షన్స్ చాలా బాగుందండి. విత్ పిల్లో కవర్స్ ఉన్నాయి, వితౌట్ పిల్లో కవర్స్ కూడా ఉన్నాయండి. దుప్పట్లు కూడా 6x4, 6x6, సింగిల్ కాట్, దివాన్ కాట్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ దాకా, అలాగే లో కాస్ట్ నుంచి హై కాస్ట్ దాకా అన్ని మోడల్స్ ఉన్నాయండి. దుప్పట్ల కలెక్షన్ కూడా చాలా బాగుందండి. మామూలు బ్లాంకెట్స్ ఉన్నాయి, బెడ్షీట్స్ ఉన్నాయి, విత్ పిల్లో కవర్స్, వితౌట్ పిల్లో కవర్స్ అన్నీ చాలా బాగున్నాయండి. టవల్సు, లుంగీలు కలెక్షన్ మాత్రం చాలా అద్దరిపోయిందండి. చక్కగా బాగున్నాయండి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయండి మనకి. అలాగే లుంగీలు, లుంగీల్లో కూడా కలంకారీ లుంగీలు, అలాగే జెంట్స్ షర్ట్స్ అండి, ఖద్దర్ షర్ట్స్, కాటన్ షర్ట్స్. సమ్మర్లో ఖద్దర్ షర్ట్స్ వేసుకుంటే చక్కగా చల్లగా ఉంటుందండి. స్వెట్టింగ్ అది కూడా బాగా పీలుస్తుంది కాబట్టి మనకు కంఫర్ట్గా ఉంటుంది. షర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి, జెంట్స్ షర్ట్స్ కూడా ఖద్దరు, అందులో కల్నేత షేడ్స్ అవి బాగా వచ్చాయండి. అలాగే గర్ల్స్కి వచ్చేసరికి టాప్స్, టాప్స్ ఫ్రాక్స్, కాటన్ ఉన్నాయి, రయాన్ ఉన్నాయి, హ్యాండ్లూమ్ ఉన్నాయి, ప్రింటెడ్ వర్క్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి బయట ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి ఒకే చోట. చాలా బాగుందండి. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్కటి అయితే పెట్టడం జరిగిందండి. ఎవరి స్టాల్ వాళ్ళది కాబట్టి ఒక్కొక్కళ్ళు వాళ్ళ కలెక్షన్స్ అంతా కూడా వాళ్ళ స్టాల్లో పెట్టుకున్నారు. అలాగే గర్ల్స్కి టాప్స్ కూడా చాలా, షార్ట్ టాప్స్, షార్ట్ కుర్తీస్ అంటారు కదండి, అవి కూడా చాలా బాగున్నాయండి. సమ్మర్లో సింప్లీ సూపర్గా అనిపిస్తాయండి. లైట్ కలర్స్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి. నాకైతే లైట్ కలర్స్ బాగా నచ్చాయి అన్నీ చూసాం. అలాగే ప్యాంట్స్, లెగ్గిన్స్, కుర్తీస్, టాప్స్ చాలా బాగున్నాయండి. శారీస్ కూడా ఉన్నాయండి. శారీస్లో కూడా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, సిల్క్ శారీస్ ఉన్నాయి. అలాగే ఇవి వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ అండి. రెడీమేడ్ బ్లౌజెస్లో కూడా అన్ని టైప్స్ క్లాత్స్ ఉన్నాయండి. ఫ్యాన్సీ ఉన్నాయి, వర్క్ ఉన్నాయి. వీటిలో హ్యాండ్లూమ్ చాలా బాగా నచ్చాయండి. నేను ఇప్పుడు మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి. హ్యాండ్లూమ్ బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి. ఎల్బో హ్యాండ్స్ వస్తాయి, బోట్ నెక్తో, కల్నేత అంటాం కదా మనం, కల్నేత షేడ్లో ఉన్నాయి బ్లౌజెస్. చక్కగా మొత్తం ప్లెయిన్ వచ్చి బ్యాక్ చక్కగా ఎంబ్రాయిడరీ డిజైన్ ఒకటి సింపుల్గా వస్తుందండి. చాలా బాగుంటుందండి. డిజైన్ బాగుంది, సింప్లీ సూపర్ అన్న విధంగా ఉందండి. బ్లౌజెస్ వచ్చేసరికి 500 ఎంతో చెప్పారండి. ఇక్కడ ప్రైజ్ అయితే ఫిక్స్డ్ ప్రైజే, అయితే నాకు బాగుంది అనిపించింది. లైనింగ్ కూడా ఉంది, అలాగే కంఫర్ట్గా ఉంటుంది. హ్యాండ్లూమ్ బ్లౌజెస్ తొందరగా మనం కుట్టించుకోం కదా. బోట్ నెక్, ఎల్బో లెంత్ హ్యాండ్స్ వచ్చాయి, చాలా బాగుందండి. ఒక 4-5 శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేటట్టు ఒకటి తీసుకుంటే బాగుంటుందండి ఈ సమ్మర్లో. తర్వాత అలాగే నైటీస్, నైటీస్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకా మనకి చిన్నపిల్లలు బొమ్మలు ఉంటాయి కదండి, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇంట్లో ఉపయోగించే వస్తువులు, పిల్లల పెన్సిల్, స్టేషనరీ అవన్నీ కూడా పెట్టారండి. అన్నీ ఒకే చోట పెట్టడం వల్ల చాలా బాగుందండి. అసలు ఈవినింగ్ పూట పిల్లలతో చక్కగా అలా వెళ్ళి ఒక లుక్ వేసి వస్తే చాలా బాగుంటుందండి. చాలా బాగున్నాయండి. పిల్లలవి, పెద్దలవి అన్నట్టు అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర పెట్టారు, చాలా బాగున్నాయండి.
నైటీస్ కూడా చాలా బాగున్నాయండి. నైటీస్ కొంచెం కాస్ట్ అనిపించాయి కానీ క్లాత్ అది కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి. ప్యూర్ కాటన్ ఉన్నాయి, నైటీస్ చాలా బాగున్నాయండి. 350, 400, 500 ఆ రేంజ్లో ఉన్నాయి. చాలా బాగుందండి, కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అలాగే శారీస్ టాప్స్ కాటన్ శారీస్లో కూడా చికెన్ వర్క్ శారీస్ బాగున్నాయండి. ప్లెయిన్ మీద చికెన్ వర్క్ వస్తుంది కదా, చికెన్ వర్క్ శారీస్, రాజస్థానీ టాప్స్, చికెన్ వర్క్ టాప్స్ చాలా బాగున్నాయండి. సెల్ఫ్ డిజైన్ ఉన్నాయి, కాంట్రాస్ట్ కలర్ డిజైన్ ఉన్నాయి, ప్రింటెడ్ వర్క్ అలా ఆల్ టైప్స్ ఉన్నాయండి. చాలా బాగుందండి. అడ్రస్ అయితే ఇంకోసారి చెప్తున్నానండి, మన మ్యాంగో మార్కెట్ ప్రభాస్ కాలేజీ అటువైపు వంతెన దిగితే మనకి సత్యనారాయణపురం వస్తుంది కదండి. సత్యనారాయణపురంలో శివాలయం అంటే అందరికీ తెలుస్తుందండి. ఆ శివాలయం పక్కనే సీతారామ కళ్యాణ మండపం అని కళ్యాణ మండపం ఉంటుందండి. ఇదివరకు అక్కడ మ్యారేజెస్ కూడా జరిగేవి. సో ఆ కళ్యాణ మండపంలో ఈ చేనేత ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగిందండి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయండి, మనకి చక్కగా చూసి రావచ్చు. కొన్నా కొనకపోయినా ఒక ఐడియా కోసం ఒకసారి చూసొస్తే బాగుంటుందని, మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో పెడుతున్నానండి. బీసెంట్ రోడ్లో వెళ్తే మనకి ఇలాంటివన్నీ ఒక దగ్గరే ఉంటాయి కానీ అంత క్రౌడీగా రష్గా ఉంటుంది కదండి. మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్ళలేమండి. ఇలాంటప్పుడు చక్కగా ఇలాంటి ప్లేసెస్కి ఫ్యామిలీతో వెళ్ళామంటే మనం ఆ చక్కగా ఆరాంగా నిదానంగా అన్నీ చూసుకుంటూ రావచ్చండి. అన్ని వస్తువులు ఒకే దగ్గర ఉన్నాయండి, చాలా యూజ్ఫుల్ కలెక్షన్ అనే నేను అనుకుంటున్నాను. అలాగే తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ అండి, ఎక్కువ మనకి ఆడవాళ్ళకి, ఆడపిల్లలు ఉన్న తల్లులకి అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ ఖచ్చితంగా కొంటారండి. ఆడపిల్లలకి ఎన్ని ఐటమ్స్ కొన్నా సరిపోవండి. హెయిర్ బ్యాండ్స్, క్లిప్పులు, చైన్స్ కలెక్షన్ మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షనే ఉందండి. ఒకటి రెండు మోడల్స్ కాదండి, చాలా ఉన్నాయండి. స్టిక్కర్స్ ఉన్నాయండి, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ చిన్నపిల్లలవి, అలాగే పెద్దవాళ్ళ క్లిప్స్ ఉన్నాయి, చైన్స్, లాకెట్స్ సపరేట్గా లాకెట్స్ ఉన్నాయి, విత్ లాకెట్ చైన్స్, వితౌట్ లాకెట్ చైన్స్, ప్లక్కర్ క్లిప్స్, అలా గర్ల్స్కి యూజ్ అయ్యేవి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే మాత్రం చక్కగా ఇయర్ రింగ్స్ కొనుక్కోవచ్చండి, చాలా బాగుందండి. ఇక్కడ ఈ స్టాల్ వచ్చేసరికి చిన్నపిల్లలవి చాక్లెట్స్, అలాగే చిన్నపిల్లలవి నిమ్మతనులు అవన్నీ ఉంటాయి కదండి. పాతకాలంలో ఎప్పుడో తిని ఉంటాం మనం నిమ్మతనులు అవి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టారండి వీళ్ళు. అలాగే వడియాలు, వడియాల్లో చాలా రకాల వడియాలు ఉన్నాయండి. అప్పడాలు వడియాల్లో మాత్రం చాలా రకాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, అలాగే స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు అంటాం కదా, స్పైసెస్ ఉన్నాయి ఇక్కడ. మన బిర్యానీలో వేసుకునే స్పైసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి, బిర్యానీ ఆకు అవన్నీ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసరికి దేవుడికి సంబంధించినవండి, చిన్న చిన్న లింగాలు, రుద్రాక్షలు, గవ్వలు, అలాంటి దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ, దేవుడి తాళ్ళు, బొమ్మలు, చిన్న శంఖాలు, నెక్స్ట్ దేవుడి పూజ గదికి సంబంధించినవి అగరబత్తీలు, ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఈ స్టాల్లో ఉన్నాయండి. ఇక్కడ స్టాల్ వచ్చేసరికి దేవుడికి సంబంధించిందండి. చాలా బాగుందండి. ఒక్కసారి అయితే ఈవినింగ్ పూట అలా విజిట్ చేసిరండి, చక్కగా బాగుంటుంది. ఇవి వచ్చేసరికి బ్యాంగిల్స్ అండి, బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. ఇవి గ్లాస్ బ్యాంగిల్సే, అయితే సింగిల్ బ్యాంగిల్స్ అన్నమాట, చాలా బాగుందండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బ్యాంగిల్స్ తర్వాత కోమ్స్ అండి. కోమ్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి, బాగున్నాయండి. కోమ్స్లో కూడా నేను బీసెంట్ రోడ్లో మనం ఒకటి రెండు మోడల్స్ చూస్తాము, చాలా మోడల్స్ ఉన్నాయండి. పెద్ద పెద్ద ఫ్యాన్సీ షాప్లో ఉన్నట్టు అన్ని టైప్స్ ఆఫ్ కోమ్స్ ఉన్నాయండి, దువ్వెన్లు చాలా బాగున్నాయండి. బ్రషెస్ టైప్లో ఉన్న కోమ్స్, అలాగే టైల్ కోమ్స్ అంటారు సార్ అవి, అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి పిల్లలకి స్టేషనరీ అన్నమాట, పెన్లు, పెన్సిల్, ఎరేజర్స్, బుక్స్, డ్రాయింగ్ బుక్స్, స్టేషనరీ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టాల్ ఒకటి చాలా బాగుందండి. ఇక్కడ బెంటెక్స్ బ్యాంగిల్స్, 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అలాంటివన్నీ ఉన్నాయి. వీటిలో నాకు క్రిస్టల్స్ బాగా నచ్చాయండి. క్రిస్టల్ పూసలు అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, పూసలు చాలా షైనీగా ఉంటాయి. ఇవి మనకి బంచెస్ లాగా ఇస్తారు, అలాగే వాళ్ళు దండ చేసి ఇమ్మన్నా కూడా ఇస్తారండి. చాలా బాగున్నాయి. ఇప్పుడు సీరియల్స్లో వాటిలో కూడా ఇవి ఎక్కువ వేస్తున్నారు కదండి, ఎక్కువ బంచెస్ లాగా ఎక్కువ రోజుతో ఉన్న పూసల దండలు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయాయి కదా. స్టార్టింగ్ వచ్చేసరికి 100 రూపీస్ అండి, అంటే కొంచెం ఒక 2 లేయర్స్తో ఉన్నది 100 రూపీస్.
అలాగే విత్ లాకెట్ ఉన్నాయి, వితౌట్ లాకెట్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది. పూసలు చాలా బాగున్నాయి, క్రిస్టల్ పూసలు అంటారు కదండి అవి. సింగిల్ లేయర్ దగ్గర నుంచి ఒక 10 లేయర్స్ దాకా ఉన్నాయండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కిచెన్ ఐటమ్స్ అండి. కిచెన్ ఐటమ్స్ మనకి కిచెన్లో టీ నెట్స్, చాపర్స్, అలాగే కజ్జికాయలు చేసేది, అలాగే గవ్వలు చేసేవి ఉన్నాయి, చిన్న చిన్న స్పూన్స్, నైఫ్స్, పీలర్స్, ఆనియన్ కట్టర్స్, చాలా బాగున్నాయండి. కిచెన్ ఐటమ్స్ అన్నీ సూపర్ ఉన్నాయండి. ఒక్కసారి అయితే విజిట్ చేసిరండి. సత్యనారాయణపురంలోనే కాబట్టి, సండే కాబట్టి ఇవాళ చక్కగా సండే ఈవినింగ్ అలా వెళ్ళిరండి. మీకు ఈ కలెక్షన్ నచ్చినట్టయితే కనుక ఒక లైక్ కొట్టండి.